కర్ణాటకలో జరిగే కంబాల పరుగు పందెంలో ముందు వరుసలో నిలిచిన శ్రీనివాస్ గౌడ్ ను గతేడాది అందరూ సభాష్ అన్నారు, సన్మానించారు, దేశానికి గుర్తింపు తెచ్చాడని ఆశీర్వదించారు. ప్రపంచ ప్రసిద్ధ రన్నర్ ఉసేన్ బోల్ట్ ను తలదన్నే పరుగుల వీరుడు ఓడ్చాడని మెచ్చుకున్నారు. కర్ణాటక తులు ప్రాంతంలో కంబాల పోటీ చాలా ఫేమస్. నాగలికి కట్టిన దున్నపోతులను బురదలో పరిగెత్తిస్తారు. ఈ పోటీల్లో నాగలి వెంట ఉండే యువకులకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. వాళ్ళు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బురదలో దున్నల వెంట పరుగులు తీయాలి. పోయిన సంవత్సరం పోటీల్లో గౌడ 142.5 మీటర్ల ట్రాక్ ను 13.62 సెకండ్లలో పూర్తి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల స్ప్రింట్ ను 9.58 సెకండ్లలో పూర్తి చేశాడు. గౌడ రికార్డ్ ను అధిగమించినట్టే కనిపించింది. అయితే ఇద్దరిని పోల్చడం సరికాదని క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏమైతేనేమి, గౌడ నేషనల్ సెన్సేషన్ అయ్యాడు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప 3 లక్షల నగదు బహుమతితో గౌడను సత్కరించారు. కేంద్ర యువజన క్రీడా మంత్రి కిరణ్ రిజిజు గౌడను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో స్ప్రింట్ ట్రయల్స్ చేయించారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గౌడల ఉత్సాహం కూడా ఎక్కువే ఉండింది. ఏదో ఒక రోజు ఒలింపిక్స్ కు పోతానని మీడియాతో అన్నాడు. కంబాలను భారతీయ పద్ధతితో కూడిన స్ప్రింట్ గా కొందరు పెద్దలు అభివర్ణించారు కూడా. గతేడాది 15 కంబాల ఈవెంట్లలో తనకు 34 బంగారు 12 వెండి పతకాలు వచ్చాయి మరి. అయితే ఈసారి సీజన్ గౌడకు అచ్చు వచ్చినట్టు లేదు. జనవరి 31వ తేదీన జరిగిన తొలి విడత కంబాలలో గౌడ జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రతి సీజన్ లో తను